రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సిఏటియు మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం అశోక్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో కార్మికుల్లో చైతన్యం పెరిగిందని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ వింగి మహేష్లు మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నదం శ్రీను, పీర్ మహమ్మద్, సిఐటియు నాయకులు ఎగుమంటి ఎల్లారెడ్డి, ముక్తికాంత అశోక్, ఎర్రవెల్లి నాగరాజు, యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరి టీఆర్ఎస్ నాయకులు రామతీర్థం రాజుగారికి, మరో కాంగ్రెస్ నాయకులు అన్నారావు శ్రీనివాస్ గారికి, మరి కౌన్సిల్ 38వ మేడే సందర్భంగా వేములవాడ మున్సిపల్ ఆఫీస్ ముందు రెండో ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. 138 సంవత్సరాల నుంచి అమరవీరులను తలుచుకుంటూ ఈ జెండా ఆవిష్కరణ చేసుకోవడము గొప్ప సూచికము. యావత్ ప్రధానికం అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయంటే కేవలం ఆ ఘనత కార్మికులనే. ప్రతి సెక్షన్లో కార్మికులు అంటే ఒక్క సెక్షన్ కాకుండా మున్సిపాలిటీ కావచ్చు, సెంట్రింగ్ కావచ్చు, మేస్త్రి పని కావచ్చు, వడ్రం కావచ్చు, ప్రతి దాంట్లో కార్మికులు కీలకం. వాళ్ళు సుందరంగా తీర్చిదిద్దినాకనే మనం అన్ని రకాలుగా సుఖాలు అనుభవిస్తాం. వారికి చాలా ఘనత ఉంది కాబట్టి ఎలాంటి ప్రభుత్వాలున్నా వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి ఆరోగ్యరీత్యం కావచ్చు, వారి కుటుంబ ఆరోగ్యరీత్యం కావచ్చు, వారి డెవలప్మెంట్ కావచ్చు, కంపల్సరీ నిధులు ఇవ్వాలి, వారిని డెవలప్ చేయాలి, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ అంతర్జాతీయ దేవతంగా ప్రకటించుకుంటూ మనం ఈరోజు మేడే జరుపుకుంటున్నాం అంటే మన కార్మికులందరూ మంచిగా ఉండి అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇలా మేడే జరుపుకుంటున్నాము. అందరూ మేడే జరుపుకుంటారు కాబట్టి అందరూ మంచిగా ఉండాలని, అందరూ మన కార్మికులు చాలా పనిచేయాలని, మేస్త్రి కానీ మన సెంట్రింగ్ కానీ వడ్రాయి కానీ అందరూ మన కార్మికులే కాబట్టి అందరికీ నాకు ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి నాయకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా 138వ మేడే సందర్భంగా కార్మికులందరూ కూడా పేరు పైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మేడే అంటే కార్మికులంటే బానిసలు కాదు అని చెప్పినండి రోజు. మరి పెట్టుబడి దానిలో అబంధ అవస్థల నుండి మరి కార్మికులకు స్వేచ్ఛ హక్కులు పొందినండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చేసుకోవాల్సి సాధించుకోవాల్సిన హక్కులు కావచ్చు, పోరాడవలసిన విధానాలు కావచ్చు, మరి ఈరోజు గుర్తు చేసుకోవడం మరి అమెరికాలోని చికాగో నగరంలో మరి ఎంతో కార్మికులు వాళ్ళ ప్రాణత్యాగం చేసి రక్త చిందించినటువంటి సందర్భంలో మరి ఆ పోరాడితే పోయేది ఉంది బానిస సంఖ్యలు అని నినాదం నుంచి పుట్టినటువంటి ఈ కార్మికుల రోజు మరి ఈ విధంగానే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మరి వారి యొక్క హక్కులను పోరాడ చేసే దిశగా కూడా ప్రతి ఒక్కరు ఉండాలనే సందర్భంగా